ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాలతో పాటు అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు రథసప్తమి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు సూర్యభగవాన్ని ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి అంశాలని కూడా తెలుసుకుందాం. రథసప్తమి ప్రత్యేకత, విశిష్టత గురించి, ఆరోగ్య విషయంలో రథసప్తమి నాడు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాల్ని శ్రీయస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి. మధ్యాహ్నం 2:31 వరకు ఉంది. నక్షత్రం అశ్వని. రాత్రి 12:30 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీనక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి. రాహుచంద్రుల సంచారం మేషక్షేత్రంలో, కుజుడి యొక్క సంచారం వృషభక్షేత్రంలో, తులాక్షేత్రంలో కేతువు సంచారం, బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శుక్రశనుల సంచారం కుంభక్షేత్రంలో, రాహుచంద్రుల యొక్క సంచారం మానసిక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి జాగ్రత్తతో కూడినటువంటి ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవటం శ్రేయస్కరం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఇచ్చే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. నిర్ణయాలు సరైనవి అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడి కూడా పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలపై అవగాహనతో కూడిన విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమస్యలు విద్యార్థులకి ప్రబలమైనప్పటికీ పరిష్కారాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు న్యాయవాద వృత్తి వారు పాటించాలి. సంభాషణల విషయంలో వృత్తిపరమైనటువంటి కీలక నిర్ణయాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. రథసప్తమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు సూర్య భగవాను ఎర్ర కుంకుమతో, భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించబడతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సరైనవి అయినప్పటికీ ఆందోళనకరంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని, సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించినటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గర అవుతాయి. వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. ఆందోళనతో కూడినటువంటి విషయాలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ హల్వా నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రతిబంధకాలు ఆరోగ్యపరంగా తగ్గుతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో ఆర్థిక విషయాల్లో వ్యవహరించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలపై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి
విజయాలు సాధించేటువంటి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. అవరోధాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు కూడా సుసాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై రాద్ధాంతం చేయడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వ్యాపార రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర గులాబీలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలని నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభపడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సమస్యలు సమస్యలుగా ఉన్నప్పటికీ నూతన విషయాలు అనుకూల పరిస్థితులు ఇంపును కలిగిస్తాయి. గృహ విషయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి ప్రక్రియలు వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. సునాయాస విజయాలు సినీ రంగం వారికి ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అశ్రద్ధ విద్యార్థులకి తగ్గుతుంది. రథ సప్తమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు సూర్య భగవాన్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి చాకచక్యం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై విజయాలు సాధించగలుగుతారు. అవరోధాలు ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. అపవాదులుంటాయి, అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ప్రతికూలంగా జటిలంగా మారతాయి. కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. వైద్య వృత్తి వారికి విస్మయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. రథసప్తమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు సూర్య భగవాన్ని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. మానసిక రుగ్మతల్ని నియంత్రించగలుగుతారు. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కృష్ణ సమస్యల్ని పరిష్కరించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణ రుచిస్తాయి. ఐక్యత పెరుగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయపాద వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. ప్రాముఖ్యతని
సంతరించుకునేటువంటి విషయాలు వృత్తిపరంగా లబ్ధిని చేకూరుస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు వృత్తిపరంగా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు సూర్యభగవాన్ని ఎర్ర చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యదీక్ష పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక అనుకూల పరిస్థితుల్ని కూడా చవి చూస్తారు. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి గట్టి ప్రయత్నాలు పునః ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సినీ రంగం వారికి కళారంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో ప్రతికూలతని ఎదుర్కోవలసినటువంటి సంఘటనలు ఉంటాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు సూర్యభగవాను ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వివిధ రకాలైనటువంటి సమస్యలకు ఒక్కసారిగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు మహిళలకు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. క్రీడారంగం వారికి శత్రువులపై విజృంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు సూర్యభగవాన్ని తెల్ల చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. ఆరోగ్య విషయాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేగాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్లో ఆధిక్యత అనుకూలత వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ ఆకస్మికంగా గుర్తింపబడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ప్రారంభమవుతుంది. సమస్యల్ని పరిష్కరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. రథ సప్తమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు సూర్యభగవాన్ని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి
పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాల ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది, శారీరక ఆరోగ్యం కుదుట పడుతుంది, సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గట్టి ప్రయత్నాల ద్వారా, పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చుల విషయంలో తత్తరపాటు సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. రథ సప్తమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు సూర్య భగవాన్ని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి వివిధ రకాల ఫలాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక శ్రమని అధిగమించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో పెరిగేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. కళా వైభవంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. మంచి స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రథ సప్తమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని బిరోదరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వలడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. క్లిష్ట సమస్యలు ఆరోగ్యపరంగా పరిష్కరింపబడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలకే ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో పద్ధతులతో కూడినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి అవరోధాలు వైద్య వృత్తి వారికి తప్పుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. కీలక బాధ్యతలు ఏర్పడినప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకునేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు ఆరోగ్యపరంగా పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రాధాన్యతని సంతరించుకోవాలని, అధికారత్వం కూడినటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలని రథసప్తమి సందర్భంగా సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.